అందరికి నమస్కారం అండి. యోగి ఈజ్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ టు మీ. సో మెనీ ఇయర్స్ పోఖరిలో మీ డైలాగ్ రాసినట్టుగా ఎంత గ్యాప్తో తీసామని కాదన్నయ్య, ఎలాంటి సినిమా తీసామనేది. సో ఎరగదీశాడు తన కసి, తన విగర్, తన విజన్ అను తను సినిమాలోనే బతుకుతాడు యోగి. సో తన క్రియేటివిటీ అంతా పెట్టి గ్యాప్ తీసుకుని చేసినా కూడా చాలా కలర్ఫుల్గా నాగశౌరి అని చాలా బాగా ప్రజెంట్ చేశాడు. అండ్ ఈ సినిమా మా సాగర్ మాతి ఎక్కడరా, నా ఫ్యామిలీ మెంబర్ బ్రదరు, మా బావగారు అబ్బాయి, మణిశర్మ గారు అబ్బాయి. నేను కంత్రి సినిమా ముందు నుంచి తెలుసు. కంత్రి సినిమాకి షికాగోలో 1-2-3 కంత్రి సాంగ్ తన కీబోర్డు మీద వాయించడం జరిగింది. అప్పటి నుంచి నాతో పాటు మ్యూజిక్ ప్రయాణంలో ఉన్నాడు సాగర్. అతని టాలెంట్ బాగా తెలుసు. ఇందాక మణిశర్మ గారు చెప్పినట్టు డెఫినెట్గా మ్యూజిక్ విషయంలో ఆయన మాట వినకపోయినా ఆయన మార్క్ మాత్రం ఉంటుంది 100% నాకు తెలుసు. మనసు పెట్టి పనిచేస్తాడు. డెఫినెట్గా తండ్రిని మించిన అనొచ్చో లేదో నాకు తెలియదు, కానీ బట్ అంటాను డెఫినెట్గా అవుతాడు. అండ్ నా డైరెక్షన్లో కూడా సాగర్తో ఎప్పుడో చేయాల్సి ఉండాల్సింది, ఇప్పటికే లేటు. డెఫినెట్గా సాగర్తో ఒక సినిమా చేస్తాను నేను. ఐ నో ఇస్ టాలెంట్. అండ్ కమింగ్ టు నాగశౌర్య, చాలా సాఫ్ట్ సినిమాలు చేసిన నాగశౌర్య, జాదుగాడ్ అనే టైటిల్తో యాక్షన్ ఎంటర్టైనర్ అని చెప్పారు యోగి గారు ఆల్రెడీ. సో హీఈ్ లుకింగ్ వెరీ రగ్డ్, రఫ్గా చాలా బాగున్నాడు. ఐ విష్ ఆల్ ద బెస్ట్. ఒక స్టార్కి ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ ఆయనకు ఉన్నాయి, డెఫినెట్గా పెద్ద రేంజ్ కదా. అలాగే హీరోయిన్ సోనారిక అండ్ డిఓపి శ్రీరామ్, అందరూ వెరీ టాలెంటెడ్ టెక్నీషియన్స్, యంగ్ బ్లడ్. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ టు జాబ్.